వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిడల ముందుగా హెడ్లైన్స్. విగ్రహం కావాలంటే మీ ఇంట్లో పెట్టుకో, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తొలగిస్తా, కేటీఆర్ సంచలన కామెంట్స్. చంద్రన్న భీమాలో అవినీతి, నోరు జారిన మంత్రి వాసంశెట్టి సుభాష్. రుణమాఫీ కాని రైతులకు క్లారిటీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బాలినేని ప్రతినిధులు వాకౌట్, ఒంగోలులో నిలిచిన ఈవీఎం రీవెరిఫికేషన్. తెలంగాణలో బాదుడే బాదుడు అంటున్న వర్షాలు, యెల్లో అలర్ట్ జారీ చేసిన ఎండి. తెలంగాణ సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. అయితే సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోంది. ఢిల్లీ బాసల ముప్పు కోసం తెలంగాణ తల్లిని అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ఊరుకోబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ కావాలంటే గాంధీ భవన్లోనూ లేదా జూబ్లీహిల్స్లో నీ ఇంట్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టుకో. తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా పెడుతున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము తిరిగి అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో ఖచ్చితంగా తొలగిస్తాం అని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. మేము తప్పకుండా మాటిస్తా ఉన్న మా తెలంగాణలోని అన్నదమ్ములకి, ఆడబిడ్డలకి మన పోరాటమే అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్లకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై మాట్లాడుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్ నోరు జారారు. వైఎస్ఆర్ భీమాలో భారీ అవినీతి జరిగిందని చెప్పబోయి పొరపాటున చంద్రన్న భీమాలో అవినీతి జరిగిందన్నారు. వెంటనే తేరుకున్న మంత్రి పొరపాటున సరిచేసుకున్నారు. ఏపీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా వైసీపీ నేతలు అవినీతికి తెరతీశారని ఆరోపించారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆ సమస్యలు పరిష్కరించాలని మండల వ్యవసాయ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆ తర్వాత రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వంపై ఆర్థిక భారం ఉన్నా రుణాలు మాఫీ చేశామని మంత్రి జూపల్లి వెల్లడించారు. పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మండిపడ్డారు. ఒంగోలులో ఎలక్షన్ కమిషన్ అధికారులు చేపట్టిన ఈవీఎంల రీవెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. రీవెరిఫికేషన్కు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరఫున హాజరైన ప్రతినిధులు వాకౌట్ చేయడంతో అధికారులు ప్రక్రియను ఆపేశారు. సోమవారం ఉదయం కలెక్టర్ తమీం అన్సేరియా, ప్రత్యేక అధికారి ఝాన్సీ లక్ష్మి, బెల్ సిబ్బంది ఈవీఎంల రీచెక్కింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. బాలినేని తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. అయితే ఈవీఎంలతో పాటు వీవీప్యాట్లు కూడా లెక్కించాలని బాలినేని ప్రతినిధులు పట్టుపట్టారు. దీనికి అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీవీప్యాట్లు లెక్కించడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో బాలినేని తరఫున హాజరైన ప్రతినిధులు లెక్కింపు కేంద్రం నుంచి వెళ్లిపోయారు. దీనితో ఈవీఎం రీవెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని చెప్పింది. ద్రోణి సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం తమిళనాడు నుంచి కొమోరియన్ ప్రాంతం వరకు విస్తరించి ఉందని చెప్పింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరిలో వానలు పడే సూచనలు ఉన్నాయని చెప్పింది. అలాగే బుధ గురువారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. చూసారుగా ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV.